కొంతమంది వెళ్ళకెళ్తే వికలాంగులైన వాళ్ళకు కూడా పింఛన్ రావట్లేదని వాళ్ళు వాపోయే పరిస్థితి. కనీసం రెండు కాళ్లు లేని వికలాంగులకు కూడా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి అమ్మంలో రాజశేఖర రెడ్డి గారి అమ్మంలోని తరతమ భేదాలు చూసి రెండు కాళ్లు లేని వాళ్ళ మీద కూడా అలా ప్రవర్తించడం అమానుషం. అలాగే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం ఖాయమని అలా పరిస్థితి గడప గడప తిరిగేటప్పుడు ఈ ప్రజాస్పందనం చూస్తుంటే రాబోయే కాలం ఎట్టి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అని, ఈ అమరావతిని 40-45 సంవత్సరాల వయసున్న దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రపంచ పట్టణంలో పెట్టగలడని కూడా ప్రజలు భావిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన ఆయన మళ్ళీ ప్రజాసంఘం పేరు ప్రారంభించడం మొండితనానికి నిదర్శనం. అలాగే రాబోయే కాలంలో మా పార్టీ అధికారంలోకి వస్తే అంతే మొండిగా పేద ప్రజల కోసం పనిచేస్తాడని, పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా పరిపాలిస్తాడు తప్ప కేవలం కొన్ని కార్పొరేట్ల కంపెనీ కోసం అలాగే పారిశ్రామికత కోసం ఎట్టి పరిస్థితులు పనిచేయడని, ఈ రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకి 108-104 ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలు కన్నా నవరత్నాల పథకాలు కానీ రాజశేఖర గారి పరిపాలన మైమర్పించాలంటే పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం తక్షణ అవసరంగా ప్రజలు కూడా భావిస్తున్నారు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవకుండా ఆపటం ఈ తెలుగుదేశం పార్టీకి సాధ్యం కాదని మీ ద్వారా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సెంటర్ నడవడానికి 3-3.5 కిలోమీటర్ల దూరం నడవడానికి నాకు 4 గంటలు పట్టింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పట్ల ఈ రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానాలకి తార్కాణం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాలో కూడా చూస్తారు కాబట్టి అంత భారీగా కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు కూడా ఈ ఎస్సీ కాలనీలో కార్యక్రమం విజయవంతం చేసిన మా గ్రామ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.